हेलो हाय अंडी वीडियो इंटरेस्टिंग टॉपिक तो मैं मुझे वचान सो आ टापिक मुझे चैनल फर्स्ट टाइम चूस सब्सक्राइब मर्चीपी कल ऐकन उदा दिन एनेबल्डे वीडियो अपलोड नोटिफिकेशन अच्छे सो वीडियो और मूवी की संबंधी सर्टिफिकेट गुजरात इनको मूवी अनगा मन को मैं चूसा मैं सिम पड़ा फस्ट इतना क्या सो दी चूस दी अरे मैं फस्ट सिम फस्ट स्टार्ट चूसा फीलिंग चूडबे अरे सिम पड़े चाल सीपाइन क्या सो असल दी असल दी संबंधी सो ई सर्टिफिकेट जारी चार एवर जारी चारे मन वीडियो सो असल सर्टिफिकेट विषयानी वस्ते इधे फस्ट मन इंडियन सिम राजा हरिश्चंद्र सर्टिफिकेट अने इलांट इश्यू जारी चे विधान तरह 1920 अटे 1930 राजा हरिश्चंद्र सिम वा तरह 1920 सर्टिफिकेट जारी चेयर सिम की सर्टिफाई सेंसर बोर्ड कमिटी एर्पड़ी अपने सिम की सर्टिफिकेट जारी जरिए सो इत आ सर्टिफिकेट अभी इन रखा उ सो एमल की सर्टिफिकेट इतारे मैं वीडियो तेजकदा सो सर्टिफिकेट की संबंधी पब्लिक रिलीज मुझे सेंसर बोर्ड वाले चूसी सिम इलांट वो ये वर्ग वाल चूड़ा एज ग्रूप वाल चूड़ा फैमिली वाल चूड़ा चूडरादा चेपि वालू वेरीफाई तरह और मूवी की सर्टिफिकेट सेंसर बोर्ड वाल जारी चेयर जरूरत सो सर्टिफिकेट नागरू रका उ अदे यू सर्टिफिकेट ए सर्टिफिकेट अलगे यूए सर्टिफिकेट अलगे एस सर्टिफिकेट सो ओक सर्टिफिकेट असल सर्टिफिकेट ए सर्टिफिकेट संबंधी यू सर्टिफिकेट ए सर्टिफिकेट यूए सर्टिफिकेट असल एस सर्टिफिकेट क्लियर वीडियो सो सर्टिफिकेट्स यू सर्टिफिकेट विषयानी वस्ते यू सर्टिफिकेट अंटे कुटुंब कथा चित्राल अंटे फैमिली वालू फैमिली मेंबर्स अंदर तो कलिसी हैप्पीगा सिनेमा चूसी एंजॉय चेयोच्चु वालू आ सिनेमा चूसिन तर्वात सेंसर बोर्ड चूसी आ सर्टिफाई चेसी आ सिनेमा की यू सर्टिफिकेट इस्तार अंटे एक्कुव वायलेंस उंडदु एक्कुव रोमांस उंडदु दानिकि तगिनंत पालन अंटे निडिवि तक्कुव उंडालि फैमिली मेंबर्स चूसी एंजॉय चेसे विधंगा उंडालि अनि चेप्पि वाल्लकु అనిపించిన తర్వాతనే దానికి యూ సర్టిఫికెట్ అనేది జారీ చేయడం జరుగుతుంది. అదేంటంటే యూ సర్టిఫికెట్ చూసినాక చాలా మంది అరే ఫ్యామిలీ మెంబర్స్ అందరి కలిసి చూడొచ్చు అని చెప్పి వాళ్ళు ఆ సినిమాకి వెళ్ళి చూడడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఏ సర్టిఫికెట్. ఈ ఏ సర్టిఫికెట్ ఏంటంటే పెద్దలకు మాత్రమే అంటారు కదా. సో అలాంటి సర్టిఫికెట్ ఇది. ఇది ఏంటంటే ఎక్కువ వయలెన్స్ అని ఎక్కువ రొమాన్స్ అని ఉంటుంది. సో ఇది అన్ని వర్గాల వారు చూడడానికి వీలుగా లేకుండా కుటుంబ వాళ్ళని కుటుంబంతో కలిసి చూడడానికి వీలుగా లేకుండా ఉంటుంది అని చెప్పి ఆ సర్టిఫికెట్ ఏ సినిమాకి ఏ సర్టిఫికెట్ అనేది జారీ చేయడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి యూఏ సర్టిఫికెట్. ఈ యూఏ సర్టిఫికెట్ ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి చూడొచ్చు, అలాగే ఎవరైనా ఏ వర్గం వారైనా చూడొచ్చు. కాకపోతే ఏంటంటే 12 సంవత్సరాల తక్కువ వయసు ఉన్న పిల్లలు మాత్రం తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఈ సినిమా చూడాలని చెప్పి మనకి విజ్ఞప్తి అని చెప్పి కొన్ని సినిమాలకి మనకు సినిమాకి ముందు విజ్ఞప్తి అని చెప్పి ఉంటుంది. ఈ చిత్రం 12 సంవత్సరాల వయసు గల పిల్లలు తల్లిదండ్రుల పర్యవేక్షణలో మాత్రమే చూడాలి అని చెప్పి కొంచెం మనకి ఒక మ్యాటర్ అనేది వస్తుంది. అప్పుడు ఎప్పుడైనా మీరు గమనించండి కొన్ని సినిమాలకి. సో అది ఈ యూఏ సర్టిఫికెట్ వాళ్ళు చూడొచ్చు. సో అన్ని వర్గాల వారు చూడొచ్చు, ఏజ్ గ్రూప్ అయిన వారు చూడొచ్చు అని చెప్పి ఈ యూఏ సర్టిఫికెట్ అనేది సెన్సర్ బోర్డ్ వాళ్ళు జారీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎస్ సర్టిఫికెట్. ఈ ఎస్ సర్టిఫికెట్ ఏంటంటే ఇది చాలా మందికి తెలియదు. ఇది ఈ ఎస్ సర్టిఫికెట్ ఏంటంటే కొన్ని విఐపి సంబంధించిన అంటే కొన్ని కేటగిరీకి సంబంధించిన వ్యక్తులు మాత్రమే ఈ సినిమా చూడాలి అని చెప్పి నిర్ణయించి ఎస్ సర్టిఫికెట్ అనేది నిర్ణయం జారీ చేయడం జరుగుతుంది. ఆ ఎస్ సర్టిఫికెట్ ఇలాంటి వాళ్ళంటే ఇంజనీర్లు కానీ డాక్టర్లు కానీ సైంటిస్టులు కానీ వీళ్ళు మాత్రమే ఈ సినిమా చూడాలి అని చెప్పి ఈ ఎస్ సర్టిఫికెట్ ఉన్న సినిమాలు మాత్రం వాళ్ళు చూడాలని చెప్పి నిర్ణయించడం అనేది జరుగుతుంది. అదే సెన్సార్ బోర్డ్, ఈ సెన్సార్ బోర్డు వాళ్ళు ఏంటంటే మనం ఎన్ని సంవత్సరాలు కష్టపడి సినిమా చేసిన, ఎన్ని నెలలు కష్టపడి సినిమా చేసిన, ఎన్ని రోజులు కష్టపడి సినిమా చేసినా కూడా చివరికి వస్తే సెన్సార్ బోర్డు వాళ్ళు సెన్సార్ కట్స్ కానీ ఏమైనా అభ్యర్థికరణ సన్నివేశాలు కానీ ఇలాంటివి ఉన్నా కానీ వాళ్ళు సెన్సార్ కట్ చేసిన తర్వాతనే వాళ్ళు సర్టిఫికేట్ జారీ చేసిన తర్వాతనే ఈ సినిమాని అనేది జనాల్లోకి పబ్లిష్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి మనం సినిమా వీళ్ళు ఏ సినిమా చేసి ఇంత చేసినా కూడా చివరికి నిర్ణయించేది మాత్రం సెన్సార్ బోర్డు వాళ్ళే. అలాగే సెన్సార్ బోర్డు వాళ్ళు సెన్సార్ కట్ లేకుండా పర్మిషన్ ఇవ్వకుండా ఆగిపోయిన సినిమాలు కూడా ఎన్నో ఉన్నాయి. సో ఆ సినిమాలు కూడా చాలానే ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఎంత కష్టపడ్డా కూడా చివరికి వస్తే వాళ్ళు సర్టిఫై చేస్తే వాళ్ళు చేసిన సర్టిఫికేషన్ ఇచ్చిన సర్టిఫికేట్ బట్టి జనాలు ఎలాంటి జనాలు సినిమాకి వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు చూసుకొని ఆ సినిమాకి వెళ్ళి చూడడం అనేది జరుగుతుంది. సో ఇవే కాకుండా ఇంకా వియూ సర్టిఫికెట్లు అని వియూఏ సర్టిఫికెట్లు అని ఇలాంటివి కూడా ఉంటాయి. సో ఈ సర్టిఫికెట్లు ఏంటంటే మనకి టీవీలో రావడానికంటే ఏ సర్టిఫికెట్లు ఉంటాయి, సో వాటిని కొంచెం పెద్దగిన సన్నివేశాలు ఉంటాయి, వాటిని కట్ చేసి సెన్సార్ చేసి వాటిని మనకి టీవీలో వేయడానికి వీలు ఉండడానంత వరకు మాత్రమే చేసుకొని అవి సెన్సార్ చేసి ఏ సర్టిఫికెట్ సినిమాలని విఏ అని చెప్పి వియూఏ అని చెప్పి
అట్లా రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఇలాంటి మాడిఫికేషన్ అనేది మాత్రం యూ సర్టిఫికేట్ యూఏ సర్టిఫికేట్ అనేది మాత్రం ఉండదు. ఓన్లీ ఏ సర్టిఫికేట్ మూవీస్ మాత్రమే ఇలాంటి మాడిఫికేషన్ చేసుకొని టీవీలో రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇదే కాకుండా మీకు ఈ సర్టిఫికేట్లో మనకు కావాల్సిన మన సినిమా డీటెయిల్స్ పూర్తి డీటెయిల్స్ అన్ని సర్టిఫికేట్లోనే ఉంటాయి. సో చూస్తున్నారు కదా, ఈ సర్టిఫికేట్లో 7 పాయింట్స్ ఉంటాయి. ఆ 7 పాయింట్స్ మనం గమనిస్తే సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఈ 7 పాయింట్స్లోనే ఉంటుంది. సో ఆ 7 పాయింట్స్ ఏంటంటే మీకు క్లియర్గా చెప్తాను. సో ఈ సర్టిఫికేట్ విషయానికి వస్తే ఈ 7 పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్కి వచ్చేసి ఈ సినిమాకి సంబంధించిన నిడివి, అంటే టైమింగ్ ఉంటుంది. సో ఈ సినిమా ఎంత లెంత్ ఉంది, అంటే 2 గంటలు 50 నిమిషాలు ఉందా, సో 3 గంటలు ఉందా అని చెప్పి ఈ ఫస్ట్ పాయింట్లో మనకి ఇండికేట్ చేస్తుంది. ఎప్పుడైనా సినిమా కన్నా ముందు రీల్ చూసిన మన ఈ సర్టిఫికేట్ చూసినప్పుడు ఒకసారి మీరు గమనించండి, ఈ సైడ్లో రైట్ సైడ్లో ఏంటంటే ఈ సినిమా ఎంత లెంత్ ఉంది, ఎంత నిడివి ఉంది, అదే ఎంత డ్యూరేషన్ ఉందని చెప్పి ఈ సినిమా మనకి లొకేట్ ఐడెంటిఫై చేస్తుంది ఇక్కడ ఈ టైమింగ్ అనేది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పాయింట్ ఏంటంటే, మన నేషనల్ ఎంబ్లెమ్ కింద ఉంది కదా, అదేంటంటే ఆ 15883 ఉందంటే మనకి సర్టిఫికేట్ నెంబర్, అంటే ఈ ఎన్నో సర్టిఫికేట్ ఈ సినిమాకి సంబంధించి జారీ చేసిన సీరియల్ అంటారు కదా, సీరియల్ నెంబర్ అది. దాని కింద వచ్చేసి ఈ సినిమాకి సంబంధించి ఆ సర్టిఫై చేసిన ఆఫీస్ ఎక్కడ ఉంటుంది, అలాగే ఇది ఏ ఇయర్లో సర్టిఫై చేసి ఈ సినిమా రిలీజ్ చేయడం జరిగిందని చెప్పి ఆ డీటెయిల్స్ అనేది ఈ సెకండ్ పాయింట్లో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పాయింట్ విషయానికి వస్తుంది, అంటే ఈ సినిమా నేమ్ ఏంటి, ఈ సినిమా లాంగ్వేజ్ ఏంటి, అంటే ఈ సినిమా నేము, అలాగే సినిమా హిందీయా, తెలుగు, తమిళ, ఏ లాంగ్వేజ్ సినిమా ఇది, అలాగే ఇది 2D నా 3D నా, ఇవి ఏ వెర్షన్ సినిమా అని చెప్పి ఈ థర్డ్ పాయింట్లో మనకి చూపించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ విషయానికి వస్తే, ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఆ సినిమా పేరు కింద ఉంది కదా, అదేంటంటే ఈ సినిమాకి సంబంధించి సర్టిఫై సెన్సార్ బోర్డు సభ్యులు ఎవరైతే ఉంటారో, ఎవరైతే సినిమా చూసి వాళ్ళు ఎగ్జామిన్ చేసి ఎవరైతే సర్టిఫికేషన్ జారీ చేశారో ఆ సభ్యుల కమిటీ సభ్యుల పేర్లు ఉంటాయి. అంటే ఇప్పుడు సినిమా చూస్తారు కదా, సినిమా చూసి ఎవరైతే ఇది ఏ సంబంధించి ఏ కేటగిరీ సంబంధించిన సినిమా అని చెప్పి సర్టిఫై చేస్తారు కదా, సో ఆ కమిటీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు అనేది ఆ కింద ఆ సినిమా పేరు కింద ఉన్న ఫోర్త్ పాయింట్లో ఆ సభ్యుల ఆ కమిటీ సభ్యుల పేర్లు అనేది కనిపిస్తాయి మనకి ఎప్పుడైనా మీరు చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే, ఎవరైతే ఈ సినిమా చేస్తారు కదా, ఈ సినిమాకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే సర్టిఫికేట్ కోసం అప్లికేషన్ అనేది పెడతారో, సో వాళ్ళ నేమ్తో పాటు ప్రొడ్యూసర్ నేమ్ కూడా మనకు ఆ ఫిఫ్త్ పాయింట్లో ఉంటుంది, ఒకసారి మీరు చూడండి. సో ఆ ఫిఫ్త్ పాయింట్లో ఏంటంటే ఈ సినిమాకి ఎవరైతే సర్టిఫికేట్ కోసం అప్లై చేస్తారో అలాగే ప్రొడ్యూసర్ పేర్లు అనేది ఫిఫ్త్ పాయింట్లో ఉంటాయి. సో సిక్స్త్ పాయింట్ విషయానికి వస్తే మీకు టాప్లో కనిపిస్తుంది కదా, అదేంటంటే ఈ సర్టిఫికేట్ యొక్క ప్రామాణికతను చూపిస్తుంది, అంటే సర్టిఫికేట్ యొక్క వ్యాలిడిటీ అనేది మనకి చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సెవెంత్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. సెవెంత్ పాయింట్ మీకు అక్కడ ట్రయాంగిల్ కనిపిస్తుంది కదా, త్రిభుజాకారంలో, అదేంటంటే ఒకవేళ మనకు సర్టిఫికేట్ మీద ఇప్పుడు మీరు గమనించండి, సర్టిఫికేట్ మీద ఈ త్రిభుజాకారం ఉన్నట్లయితే కన్నా ఈ సినిమాకి సెన్సార్ అనేది జరిగిందని చెప్పి తెలియజేస్తుంది, అంటే సెన్సార్ కట్ జరిగినాయి ఈ సినిమాలో మనకి అభ్యంతరకర సన్నివేశాలు కానీ కొంచెం అవసరం లేని సన్నివేశాలు తొలగించడం అనేది ఉంటాయి కదా సెన్సార్ కట్లు అనేది. సో ఆ త్రిభుజాకారం ఉన్నది అంటే ఆ సినిమాకి సెన్సార్ కట్లు అనేది జరిగినట్టు దాని అర్థం. ఒకవేళ త్రిభుజాకారం లేదనుకోండి, ఈ సినిమాకి క్లీన్ చీట్తో ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ఒక్కొక్క సెన్సార్ కట్ లేకుండా సినిమాకి అనేది సర్టిఫికేట్ జారీ చేసిన అని చెప్పి ఉంటుంది. సో మీరు గమనించండి, ఈ త్రిభుజాకారం లేకుంటే సెన్సార్ కట్లు లేనట్టు, త్రిభుజాకారం ఉన్నదంటే ఈ సినిమాకి సెన్సార్ కట్లు జరిగినాయి అని చెప్పి దాని అర్థం. సో ఇదండి, ఒక సినిమాకి మనం ఎన్ని సంవత్సరాలు ఎన్ని రోజులు ఎన్ని నెలలు కష్టపడి తీసినా కూడా చివరికి వస్తే సెన్సార్ బోర్డు వాళ్ళు సినిమా దాన్ని ఎగ్జామిన్ చేసి దాన్ని చూసి ఇది ఏ వర్గం వాళ్ళు చూడొచ్చు, ఎలాంటి వాళ్ళు చూడొచ్చు, ఎవరికి వయలెన్స్ ఎక్కువ ఉందా, రొమాన్స్ ఎక్కువ ఉందా, ఇది జనాలకి ఉపయోగపడుతుందా లేదని చెప్పి చూసిన తర్వాత వాళ్ళు సెన్సార్ ఇచ్చి సర్టిఫై చేస్తేనే సినిమా అనేది మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇదండి ఈ రోజు మనకి ఇంట్రెస్టింగ్ టాపిక్. సో తెలుసుకున్నారు కదా, ఈ సర్టిఫికేట్ మన రెగ్యులర్గా మన సినిమాలు చూసినా కూడా కొంతమంది ఇది అంత పెద్దగా గమనించకపోవచ్చు. సో ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుందని చెప్పి నేను ఈ టాపిక్ తీసుకోవడం జరిగింది. సో మీకు ఈ టాపిక్ నచ్చినట్లయితే కన్నా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో గురించి. ప్లీజ్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కింద బెల్ ఐకాన్ ఉంటుంది కదా, మీరు ఒక్కసారి ఎనేబుల్ చేసుకున్నారు అంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఇలాంటి వీడియోస్ చేసినా కూడా అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది ముందుగానే వచ్చేస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.